రైట్ ఇక జల వివాదంపై సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసింది. నీటి వాటాల విషయంలో తెలంగాణ వైఖరిని తప్పుపట్టింది ఆంధ్రప్రదేశ్. ఇక జల వివాదంపై సుప్రీంకోర్టులో ఈ నేపథ్యంలో పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ వైఖరిని తప్పుపట్టింది ఏపీ. ఇక నీటి వాటాలు విషయంలో తెలంగాణ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. అంతర్రాష్ట్ర నదులపై ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని ఏపీ ప్రభుత్వం కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఇక వాటి నిర్వహణ బాధ్యతను కేంద్ర వర్గాలకు అప్పగించాలని వినతి పత్రం సమర్పించినట్లు సమాచారం. ఇక నీటి వాటాల విషయంలో తెలంగాణ వైఖరిని ఏపీ తప్పుపట్టింది. జల వివాదంపై సుప్రీంకోర్టులో ఏపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అమరావతి నుంచి మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, అయితే కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వైఖరి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఏపీకి దక్కాల్సినటువంటి న్యాయపరమైనటువంటి వాటాకు తెలంగాణ ప్రభుత్వం గండి కొడుతుందని కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుంది. సాగునీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తుంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును కూడా తెలంగాణ ఉల్లంఘిస్తుంది కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గత కొత్త కాలంగా తెలంగాణ ఏపీ కాదటువంటి నీరును అడ్డగోలుగా తోడేస్తుందని కూడా ఏపీ తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా లేఖ రాయడం జరిగింది. ఏదైతే కృష్ణా జిల్లాలో విభజన హామీ కావచ్చు, కృష్ణా జిల్లాకు ఇచ్చినటువంటి పంపకు సంబంధించినటువంటి అంశం, ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఈ జల పంచాయతీని కూడా కేంద్రం పరిష్కరించాలని కోరినప్పటికీ కూడా ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం కూడా లేదు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించి కృష్ణా జిల్లాలో జరుగుతున్నటువంటి తెలంగాణ వ్యవహరించినటువంటి వైఖరి పైన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సుధా, రైట్, థ్యాంక్ యూ దస్కరీ.